సభాధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభాపతిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఆ రోజు నిర్వహించినటువంటి పెద్దలు, మాన్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అఖిలాంధ్ర ప్రేక్షక జన హృదయాల మీద చిరస్థాయిగా ఉండేటువంటి స్థానాన్ని పొంది సినిమా రంగంలో ధృవతారగా వెలుగొందుతూ రాజకీయ రంగంలో నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి మనందరి నాయకులు, ఇవాళ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర చూపించటానికి, తద్వారా భావితరాన్ని సుసంపన్నం చేయటానికి ఉద్యుక్తులైనటువంటి మన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మెగా బ్రదర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులందరినీ కూడా ఒకే తాటి మీద నిలబెడుతూ, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా తనకి పొలిటికల్ మెంటార్ అని చెప్పినటువంటి పెద్దలు కొణిదెల నాగేంద్ర బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నిరదవోలు పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి రమ్యశ్రీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజానగరం పోటీ చేసినటువంటి మిత్రులు రాయపురెడ్డి చిన్న గారికి, అదేవిధంగా చరిత్రాత్మక రాజమహేంద్రవరం నగరం నుంచి పోటీ చేసినటువంటి మిత్రులు శ్రీ అత్తి సత్యనారాయణ గారికి, అన్నిటికంటే మించి జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపే ప్రభంజనం అనేటువంటి మాటతోటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యద్భుతంగా కష్టపడి పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్ళటానికి అహరహం కృషి చేసినటువంటి 50 మంది జన సైనికులందరికీ, అదేవిధంగా ఏ రకమైనటువంటి సులభాపేక్ష లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానమే మీకు శ్రీరామరక్ష అనేటువంటి మాటతోటి మాకు సహకరించినటువంటి 50 మంది అభిమానులందరికీ ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ మనందరం కూడా ఒక కీలకమైనటువంటి దశలో ఉన్నాం. ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరిగిన తర్వాత అపజయాన్ని చవిచూశాం. అయితే ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అపజయాన్ని ఇంత దారుణంగా ఉంటుందనేటువంటి ఆలోచనలు లేరు. అయితే ఇక్కడ రాజకీయ పరంగా ఉన్నటువంటి అనేక రకాల శక్తుల యొక్క కుయుక్తులు కానివ్వండి, లేకపోతే క్షేత్రస్థాయిలో ఇంకా మనం చొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల కానీ మనం అపజయాన్ని పొందాం కానీ, లేకపోతే మీ అందరూ చేసిన కృషి మాత్రం మేము ఎల్లప్పుడూ కూడా మనసులో నిండుగా నిలబెట్టుకునే ఉంటాం అనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను. అందువల్ల ఈ సందర్భంగా ఒకే ఒక్క మాటను స్ఫూర్తిగా నేను తీసుకుంటాను. ఇక్కడ కాదు, భారతదేశంలో కాదు, అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి అక్కడ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, ఈ అపజయం, ఒక్క అపజయం నన్ను కృంగదీయలేదు, ఈ అపజయం ఏదైతే వచ్చిందో వస్తుందో అంతే వేగంగా క్షేత్రస్థాయిలో వెళతాం, రాజకీయంగా ముందుకు వెళతాం, పార్టీని బలోపేతం చేస్తాం, 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి పార్టీని తీసుకొస్తాం అనేటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు, అప్పటి వరకు మనలో కూడా కొంతవరకు రాజకీయంగా కొన్ని దెబ్బలు తినటం వల్ల కొంత ఆత్మస్థైర్యం తగ్గి ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన మాటలతోటి తిరిగి మనం
పూర్తి స్థాయిలో స్ఫూర్తిని పొందాం. ఆ స్ఫూర్తితోనే రాబోయే 3-4 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా, ప్రజల మధ్యకు వెళ్ళడం ద్వారా, ప్రజా బాహుళ్యాన్ని రంజింపజేయడం ద్వారా తప్పనిసరిగా తిరిగి జనసేన జెండా రెపరెపరాడే విధంగా మనందరం కృషి చేద్దాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ దీనికి అవసరమైనటువంటి కార్యాచరణని ఇప్పటికే పెద్ద పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాజకీయాల్లో ఎంతో పరిణితి చెందినటువంటి మనోహర్ గారు కలిసి ఒక కార్యాచరణని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాచరణ ప్రకారం ఇప్పటికే రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. దాని సమావేశంగా కూడా నిన్నక మొన్న జరిగింది. అందులో నాగబాబు గారు కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. దీనికి ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ తయారవుతుంది. అందులో సభ్యుడిగా నన్ను కూడా తీసుకున్నందుకు ఈ బృహత్తరమైనటువంటి వేదిక మించి పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం, జనసేన పార్టీలోనే ఉంటాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జనసేన పార్టీ బలోపేతం కావడానికి అవసరమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి, రాజకీయపరమైనటువంటి విధానాలను కానివ్వండి, మనం అందరం కూడా తయారు చేసుకోవడానికి వీలుగా నాకున్నటువంటి అనుభవాన్ని కూడా రంగరించి తప్పనిసరిగా కృషి చేస్తానేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొక మాట చెప్తా ఉన్నాను. త్వరలోనే దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి ఏ ఉత్సాహంతో అయితే మనం పనిచేసామో, ఏ ఉత్సాహంతో అయితే ఇప్పటివరకు ఉన్నామో అదే ఉత్సాహాన్ని ముందు కూడా కొనసాగిద్దాం. తద్వారా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలని నిర్వర్తించడంలో మనం ముందుకు వెళదాం. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా, మన అధ్యక్షులు వారు చెప్పినట్లుగా వారికి కొంత సమయం ఇద్దాం. సమయం ఇచ్చి ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఎత్తి చూపించి ప్రజా సంక్షేమం కోసం ఎక్కడైతే ఎవరైతే నిజమైనటువంటి బాధల్లో ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందనేటువంటి మాటని తెలియజేసే విధంగా, వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా మనం కృషి చేయాలనేటువంటి మాటని మన అందరికీ కూడా మనవి చేస్తూ, ఇప్పటికే అనేక సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాలు వారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, మేనిఫెస్టోలో పొందుపరచబడినటువంటి అంశాలు కానివ్వండి, ఒక్కొక్క దానికి నెమ్మది నెమ్మదిగా తూట్లు పొడిచేటువంటి విధానంలోకి వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ పరిశీలించడం అనేది ఇప్పటికిప్పుడు మన అధికారంలోకి రావాలని కాదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాదు, మనకి ఎన్నికలు వచ్చినప్పుడు అది చూసుకుంటాం. కానీ ఈ లోపల మనం జాగ్రత్తగా పరిశీలించడం, ఎందుకంటే సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, పేదవాడు ఎవరైతే ఉన్నాడో, సగటు మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఏ ఆశపడితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాడో, ఆ సామాన్య ఓటరు యొక్క ఆలోచనలు ఎక్కడైతే కుంటు పడుతున్నాయో, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో, ఆ ఇబ్బందిని అధిగమించడానికి మీ వెనక మేమున్నాం, మీకు బాసటగా మేము నిలబడతాం అనేటువంటి మాట ప్రతి జన సైనికుడు చెప్పే విధంగా మన కార్యాచరణ ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాటని మరొక్క మారు తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి అవకాశం మీ అందరికీ కూడా తన యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటి వరకు అనేక పర్యాయాలు తెలియజేసినట్టు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి వ్యూహంతో, ఏ రకమైన కార్యాచరణతో మనం ముందుకు వెళ్లాలో మనకి ఇప్పుడు ఆయన తెలియజెప్తారు. ఆయన సందేశాన్ని విని ఆ స్ఫూర్తి పొంది మరింత చురుకుగా మరింత ఉత్తేజంతో క్షేత్రస్థాయిలో పేద ప్రజల నిలబడదాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.